నారా చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒక కీలక ట్విస్టు చూడబోతున్నామా అంటే సిఐడి ఇచ్చిన నోటీసుల ఆధారంగా ప్రధానంగా సిఐడి అధికారులు ఇరవై మూడవ తేదీన విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అంశం ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అనుభవం కలిగిన వ్యక్తి అదే నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు కోర్టు మెట్లు ఎక్కలేదు అనేది ఎందుకంటే సమకాలీకులు అనదగ్గ వారంతా కూడా ఏదో ఒక చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారే ఉన్నారు కానీ చంద్రబాబు గారు మాత్రం ఇప్పటివరకు హ్యాపీ ఆయన కోర్టుకి అయితే ఎక్కలేదు కానీ కింద కింద స్థాయి నాయకులు జైల్లోకి వెళ్ళడం మొన్న అచ్చెన్నాయుడు గారు వెళ్ళడం కుల రవీంద్ర వెళ్ళడం ఇలా కింది స్థాయి నాయకులు అందరూ వెళ్తున్నారు ఈయన పైన చక్రం తిప్పుతూ ఉంటారు కానీ ఒకవేళ ఇప్పుడు వైసీపీ సర్కారు నేరుగా చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేసింది ఇదే నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది సిఐడి ఇరవై మూడు నెట్టి పరిస్థితుల్లో విచారణ హాజరు కావాలి అనేది ఆల్రెడీ ఇప్పటికే ఒక రోజంతా న్యాయ నిపుణులతో కూడా చర్చించారు ఈ అంశం మీద ఏం చేయాలి ఏంటి అనేది చంద్రబాబు గారు ఒకవేళ ఆయన ఇప్పటికే చాలా విషయాల్లో చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న పరిస్థితి ఇప్పుడు కూడా కోర్టుకెక్కి స్టే తెచ్చుకుంటారా కోర్టుకెళ్ళి ఒకవేళ స్టే తెచ్చుకుంటే ఇప్పటివరకు ఆయన తెచ్చుకున్న స్టేలలో ఇంకొక స్టే అవుతుంది అంతే అంతే తప్ప ఆయన మీద వస్తున్న ఆరోపణలు కానీ ఆయన మీద పెట్టిన కేసుల్లో కానీ ఆయన దోష లేదంటే పూర్తిగా నిర్దోష అనేది విచారణ ఎదుర్కొంటేనే బయటపడుతుంది అలా కాకుండా స్టే తెచ్చేసుకుని విచారణ జరగకుండా స్టే తెచ్చుకుంటే ఇంకా ఆయన దోష నిర్దోష అనేది ప్రజలు కూడా నిర్ధారించలేని పరిస్థితి మరి ఇప్పుడు స్టే తెచ్చుకొని ఇప్పటివరకు వరకు ఉన్న స్టేలలో ఇంకో స్టేని యాడ్ చేసుకుంటారా లేదంటే నిజాయితీగా పోరాటం చేస్తాను తప్పు చేయలేదు అన్నప్పుడు కొంతమంది నేతలు చెప్తున్నారు అసలు నేరమే జరగలేనప్పుడు నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు చంద్రబాబు గారిని మరి ఒకవేళ అదే కనుక నిజమైతే విచారణకు వెళ్ళి విచారణ ఎదుర్కొంటే కదా నేరం జరిగిందో ఆయన నేరస్తుడో కాదో తెలిసేది అంతే తప్ప స్టే తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది మరి కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి